ఒకసారి మన అసెంబ్లీ ఏమో ఇట్లా నడిచింది, ఆంధ్ర అసెంబ్లీలో మళ్ళా అదే లొల్లి, ఏవాళ్ళ పిలాన్లు వాళ్ళకే ఉన్నాయి, రాష్ట్రాన్ని అప్పులలో ముంచుతుండ్రు అని జగనన్న పార్టోలు, డెవలప్మెంట్ కోసం చెమటలు దారవోస్తున్నాం అని చంద్రన్న తమ్ములు, ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా తగ్గపని నడిచింది. అసెంబ్లీ లోపల ఏం జరిగిందో చూసే ముందు బయట జరిగిన గేమ్ ముచ్చట చూడాలి. కష్టపడి కష్టపడి మొత్తానికైతే గేట్ తుంకిండు. అసెంబ్లీలో కోతందుకు గేట్ దుంకుతున్నాడేమో అనుకునేరు. ఇది పోలీస్ స్టేషన్ గేటు. ఈయన పంక పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా సారు. మరి ఇంత కష్టం ఎందుకు వచ్చిందంటే, విజయవాడలో ఒక గొడవ జరిగిందట బస్సుల గురించి. టీడీపీ లీడర్ పోయి రవాణా శాఖ ఆఫీసర్లను బెదిరించారు. సర్కార్ ఆఫీసర్లను ఎట్లా బెదిరిస్తారు అని అసెంబ్లీ ముంగట జగనన్న పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ధర్నా చేసిండు పొద్దుగాల. జనసేపు కాగానే పోలీసు ఎత్తుకుపోయి స్టేషన్లో పెట్టిర్రు. మా ఎమ్మెల్యేని ఎట్లా అరెస్టు చేస్తారు అని ముస్తఫా సారు స్టేషన్ కార్డు కురికిండు. పోయే వరకు పోలీసు వాళ్ళు గేట్లు పెట్టుకుర్రు. ఈగేముంది, ఈగో గీ తీర్ల గేటు తుంకి లోపెట్టుకోయిండు. దిగంగానే గీ ఎమ్మెల్యేని కూడా అరెస్టు చేసిండ్రు. ఇది బయట ముచ్చట. ఇక అసెంబ్లీ లోపల ఎప్పట్లెక్కనే లొల్లి నడిచింది.